రామ్ కుమార్ గారు, ప్రతి ఒక్కరూ టీం చాలా బాగా కష్టపడి చేశాం. బ్లెస్సింగ్స్ అన్నీ మీ చేతిలో ఉన్నాయి. సో మా యూనిట్ అంతకు ఒక మంచి మూవీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మరొకసారి మా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్కు, నన్ను ఆశీర్వదానికి వచ్చినట్టు నా మిత్రులు, మీడియా వారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఉండాలి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ ఆశీస్సులు నాకు ఉండాలి. మీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మీ మీ ఫ్యామిలీస్తో, మీ ఫ్రెండ్స్తో నిన్నే కోరుకుంటాకు వెళ్తారని కోరుకుంటున్నాను అండి. మై స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ సార్. ఇది నా ఫస్ట్ మూవీ అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు పెద్దవారికి రియల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చెప్పాలంటే శుభకరి క్రియేషన్స్ బ్యానర్ పై ఇన్నే కోరుకుంటా. ఇట్స్ ఏ రొమాంటిక్ అండ్ కామెడీ ఫిలిం అండ్ డైరెక్టర్గా నాకు ఫస్ట్ మూవీలోనే ముగ్గురు హీరోలు ఇచ్చారు. వాళ్ళు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. అండ్ ప్రతి ఒక్క నాతో వర్క్ చేసిన ప్రతి ఆర్టిస్ట్ థ్యాంక్ యూ సో మచ్. రియల్గా ఈ మూవీ షూటింగ్ ఒక ఫ్యామిలీ లాగా చాలా బాగా చేశాం. అండ్ ప్రతి ఒక్కరు ఈ మూవీకి వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి తప్పకుండా చూడాలి. మీరు బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో పాత్ర ప్రభావం ఉంటే నా మంచి పాత్ర అయితే తప్ప చేయట్లేదు. కానీ ఈ పర్టికులర్ సినిమా ఎంచుకోవడానికి రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి, డైరెక్టర్ గారు కథ చెప్పిన విధానం, నాది పాజిటివ్ క్యారెక్టర్ ఈ సినిమాలో. హీరోకి విజయ్ భాస్కర్ గారికి ఫాదర్ కింద యాక్ట్ చేశాను నేను. రెండోది, ఫిబ్రవరి 23 ముద్దమందారం సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది వైజాగ్లో 1981. వీళ్ళు లాస్ట్ ఫిబ్రవరి 23 నా పాత్రను షూట్ చేశారు. అదే వైజాగ్లో పూర్ణిమ నేను కలిసి యాక్ట్ చేశాం. కాబట్టి ఐ థాట్ ఇట్స్ గోయింగ్ టు బి అనదర్ హిట్ అవుతుంది ఈ సినిమా అని నేను అనుకున్నాను. మై బెస్ట్ విషెస్ టు ద యూనిట్. కొత్త సినిమా, మంచి సినిమా, పాజిటివ్ దృక్పథంతో, అన్నిటికంటే ముఖ్యంగా హోల్ యూనిట్ పద్ధతి కలిగి షూటింగ్ చాలా బాగా ప్లాన్డ్గా చేసుకుని వాళ్ళు టోటలీ ప్లాన్ చేసి చేసుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ దెన్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, మీరందరూ కూడా చిన్న సినిమాలకి మనం ఎలా ప్రోత్సాహం ఇవ్వాలంటే మన వర్డ్ ఆఫ్ మౌత్, మన నలుగురికి మంచి మాట చెప్పి ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి చూడవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. అన్నిటికంటే మించి ఏంటంటే మా నిర్మాత. నిర్మాత అనే వ్యక్తి స్ట్రాంగ్ ఉంటే సినిమా అంతా బాగా వస్తుంది. అండ్ నిర్మాత ఈ సినిమాని చాలా క్వాలిటీగా మరి తీయడం జరిగింది. ఎక్కడ వినయ్ గారు, సినిమా ఇండస్ట్రీ అంటే అవకాశాల కోసం ఎదురు చూడడం మాత్రమే కాదు, అవకాశాలను కల్పించుకోవాలి. ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూడాలి, వచ్చిన అవకాశాన్ని వినియోగించి కష్టపడాలి. అలా ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేను లైఫ్ని టర్నింగ్ తిప్పే ఒక సినిమా, ఒక అవకాశం ఖచ్చితంగా వస్తుంది. సినిమా తీశారు, నిన్నే కోరుకుంటా అంటూ, అంటే ఇందాక అన్నారు కదా నిన్నే పెళ్ళాడుతాను, అదే మా ఇంట్లో తిరుగుతుంది. ఆ రేంజ్ సినిమా, ఆ రేంజ్లో సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వినయ్ గారు సదాగా మంచి లాయర్ అయినా, ఆయన ఆ లాయర్ గుర్తు చేసుకుంటూ సినిమా ఫీల్డ్లోకి రావడం అనేది చాలా ఆనందకరించిన విషయం అండి. అలాగే ప్రాణం మంచి మ్యూజిక్ ఇచ్చారు ఈ సినిమాలో. నడిచిన ఆర్టిస్ట్ కూడా బాగా చేశారు, ముఖ్యంగా హీరోయిన్ కూడా బాగా చేసింది తెలుగమ్మాయి. చాలా కాలం తర్వాత తెలుగమ్మాయిని చూస్తున్నాం. ఆ అమ్మాయిని చూస్తుంటే ప్రేమను చూస్తున్న ఫీలింగ్ ఉంది. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, అందరికీ మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాం. అలాగే మురళి గారికి కూడా, డైరెక్టర్ గారికి కూడా మంచి హిట్ అవ్వాలని మనసారి కోరుకుంటున్నాను. కోరుకుంటా. టైటిల్ చాలా బాగుంది అందరు చెప్పినట్టుగా. ఇది ఆడియో ఫంక్షన్ కాబట్టి ముందుగా ఈ సినిమాలో పాటలు రాసినటువంటి గేయ రచయితలకి, మ్యూజిక్ డైరెక్టర్ ప్రణవ్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్, ఇక్కడ ఉన్న వాళ్ళలో విజయ్ భాస్కర్ నాకు బాగా ఆప్తుడు, నాకు నా బ్రదర్ లాగా ఫీల్ అవుతాను. నేను కో డైరెక్టర్గా వర్క్ చేసేటప్పటి నుంచి కూడా, అప్పుడు చిన్న వేషం వేసినప్పుడు నువ్వొస్తావని అనే సినిమాలో, ఓ చిన్న క్యారెక్టర్ వేసినప్పుడే అప్పుడే అనుకున్నాను డెఫినెట్గా విజయ్ భాస్కర్ చాలా పైకి వస్తాడు అని. కాకపోతే కొంత ఒకలా అనుకోవచ్చండి, 10 ఏళ్ళు అయింది సినిమా ఫీల్డ్లోకి వచ్చి ఏం చేసావయ్యా అని అనుకునే వాళ్ళు ఉంటారండి. ఎందుకంటే ఏ కళారంగంలో ముందు వెనకలు ఉంటాయి, కొంచెం సక్సెస్ అవ్వడానికి లేట్ అవ్వచ్చండి. ఈ 10 ఏళ్ళు పునాదులు లాంటివండి. పునాదులు బిల్డింగ్ కాకపోవచ్చు, కానీ పునాది లేకుండా బిల్డింగ్ ఉండదు, ఏ బిల్డింగ్ ఉండదు. కాబట్టి డెఫినెట్గా రేపు ఖచ్చితంగా విజయ్ భాస్కర్ ఇంకా చాలా బ్రహ్మాండంగా, ఈరోజు ఉన్న స్థితి కంటే చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాడని నాకు చాలా గట్టి నమ్మకం ఉంది. అసలు ఈ సినిమా కూడా రిలీజ్ చేస్తారు కాబట్టి ఆ కోవలనే ఇది కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
ఇకపోతే చిన్న సినిమా అన్నారు కాదు, నా దృష్టిలో ఇది ఒక కోటిన్నర 2 కోట్లు పెట్టి తీసుకుంటారు సినిమా. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఆ సినిమాలో ఆర్టిస్టులు కానివ్వండి సాంగ్స్ కానివ్వండి కనపడుతున్నాయి. కాబట్టి ఇది మంచి సినిమా, పెద్ద సినిమాగానే నిలబడుతుంది. ఈ సినిమా సక్సెస్ అయ్యి మన లాయర్ వినయ్ గారికి మంచి డబ్బు వచ్చి మళ్ళీ ఇండస్ట్రీ వదిలిపెట్టకుండా ఇంకా సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఇచ్చిన వాడు, అలాగే ఈ సినిమాలు పనిచేసిన అందరు టెక్నీషియన్లు కూడా మాకు కోతులు రవికిరణ్ కానివ్వండి, కులశేఖర్. ఇది మామూలే కదా, నా వేషాలని అల్లాడివే. ఇంకో వేషం వచ్చే ఇవ్వంటే ఎవరు, ఈసారి మాత్రం ఎవరు సినిమా తీసిన ఇంకో వేషం అయిపోతే మాత్రం గొడవ అయిపోద్ది. ఎంతసేపు లవ్ని ఫెయిల్ చేయడం ఎట్లా అని ఆలోచిస్తే ఎట్లా అవుతుంది, కానీ ఈ సినిమాలో మాత్రం ఫెయిల్ అయిన లవ్ని కలుపుతాను నేను, అంచేత నిన్నే కోరుకుంటా. ఈ మా వైజాగ్ అందరూ ఇప్పుడు ఇందాక మా తూర్పు ప్రకాష్ రెడ్డి గారు అన్నారు, ఆయన మీరు సంగారెడ్డి అని, అలాగే మా వైజాగ్ మా ప్రొడ్యూసర్ గారు. అందుచేత ఇంకో విశేషం ఏంటంటే ఈ సినిమా ద్వారా ఈవేళ నేను చాలా రోజుల నుంచి ప్రకాష్ రెడ్డి గారిని చూడాలని చాలా కోరిక ఉండేది నాకు, ఎందుకంటే ఆయన చాలా బాగా మాట్లాడతారు, ఐ హావ్ సీన్ ఇన్ ద టీవీ. ఈ విధంగా కోరిక కూడా తీరింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పెట్టుకుంటాను ఇవన్నీ తీసుకుంటావు అని చెప్పేసి మరి అదేవిధంగా సరే అదేవిధంగా నువ్వు కొనుక్కుంటానేవో సేల్ ఇళ్ళు పెట్టుకుంటావు ల్యాండ్స్, మేము సినిమాలు తీసుకుంటూనే పోతాం. నువ్వు కనీసం అక్కడ స్టూడియోలు కట్టి మా యొక్క నిర్మాణానికి ప్రోత్సహించాలని చెప్పేసి అన్న కోరుకుంటూ మరి సోదరులు నాగుగారికి మరియు వైజాగ్ ప్రసాద్ గారు, సందే జనక్ గారు మరియు మిత్రులు బ్రదర్ సోదరులు వీరందరికీ, ప్రసన్న గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నేను ఈరోజు చెప్పేది ఏంటంటే ఎవరైతే మొదటిగా ఈ యొక్క సినిమా నిర్మాణం చేయడానికి వచ్చినటువంటి నిర్మాత వారికి ప్రత్యేకంగా ఈ యొక్క తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, ఎందుకంటే ఈరోజు సినిమా నిర్మాణం అనేది చేయడానికి ముందుకు రావడానికి చాలామంది దగ్గర డబ్బు ఉంది, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ప్రపంచంలో ఈ యొక్క తెలుగు ఆడియన్స్ ప్రేక్షకులు 15 కోట్ల మంది సినిమా చూడడానికి ఉంటే చాలామంది దగ్గర డబ్బు ఉంది. కానీ సినిమా ఇండస్ట్రీ అంటే ఒక ఎంటర్టైన్మెంటే కాకుండా ఏ వ్యాపారాన్ని తీసుకున్నా ఒకరిద్దరి మధ్యలో జరిగేటువంటి వ్యాపారం, మరియు ఈ యొక్క సినిమా వ్యాపారంలో తను బ్రతుకుతూ 10 మందికి బ్రతికించడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక ఇండస్ట్రీ ఈ యొక్క సినిమా ఇండస్ట్రీ. మరి దాన్ని వెన్నుకుందినందుకు మరి వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఒక మంచి కథతో డైరెక్టర్ 2వ సినిమాగా వారికి అవకాశం ఇచ్చినందుకు, మరి మా సోదరుడు విజయభాస్కర్ గారికి మరి అదేవిధంగా మొదటిసారి అయినప్పటికీ సామాన్యంగా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలంటే చాలా దూరం చూసినటువంటి పరిస్థితి, ఇంక్లూడింగ్ మీ ఆల్సో, మరి అటువంటి సందర్భంలో ఒక కొత్త అమ్మాయికి అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేసినందుకు మరొకసారి ప్రొడ్యూసర్ గారికి, ఎందుకంటే ప్రతి వ్యాపారంలో లాభ నష్టాలు ఎంతో కొంత, అట్లీస్ట్ ఒక 10 రూపాయలు పెట్టామంటే దాంట్లో కనీసం 8 రూపాయలైనా వస్తుందనే గ్యారంటీ ఉన్నటువంటి వ్యాపారం. మరి ఇలాంటి సందర్భంలో సినిమా వ్యాపారంలో మరి కేవలం థర్స్డేనో ఫ్రైడే రోజు మార్నింగ్ 11 గంటలకు చిత్త బొత్త అని పడుతుంది, బొత్త అయితే బస్ కిరాయి కూడా ఉండవు, చిత్త అయితే బెంచ్ కారు కూడా వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితులలో కూడా ఆర్టిస్టులను టెక్నీషియన్స్ను సామాన్యంగా ఏమనుకుంటారంటే ఒక ప్రొడక్షన్ అంటే రోజు 100 మంది షూటింగ్లో పాల్గొంటారు, వారందరికి కూడా మనం ఒక ఉపాధి కల్పిస్తున్నామని అనుకుంటారు, అది తప్పు. ఎందుకంటే ఒక మారుమూల ప్రాంతమైనటువంటి ఎక్కడో సుమారుగా మన యొక్క తెలుగు ఆడియన్స్కి 4000 సెంటర్లు ఉన్నటువంటి అతిపెద్ద జోన్ మనది, మరి ఇటువంటి దగ్గర దాదాపుగా ఒక పేస్టింగ్ చేసే పోస్టర్ పేస్టింగ్ చేసే బాయ్ దగ్గర నుండి ఒక దర్శకుడు, ఒక హీరో, ఒక ప్రొడ్యూసర్, నిర్మాత వరకు కూడా మనం అందరం కలిసి బ్రతకడానికి అవకాశం ఉన్నటువంటి అతిపెద్ద మహాసముద్రం ఈ యొక్క ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ, మరి ఈ యొక్క కార్యక్రమంలో కూడా దీంట్లో పాలు పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి సోదరులు విజయభాస్కర్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ యొక్క నిర్మాతకు నేను చెప్పేది ఏం లేదు, దాదాపుగా సినిమా ఇప్పుడే టీజర్ అన్నీ
సోదరులందరూ చూడడం జరిగింది. చాలా బాగా మాట్లాడడం, వారందరూ ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. మరి సినిమాను సరైన పద్ధతిలో కావాలంటే మొహమాట పడకుండా ఉన్నటువంటి ఎంతో అనుభవజ్ఞులైనటువంటి రామ్ సత్యనారాయణ గారు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు డైరెక్షన్ సినిమా నేను కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను. డైరెక్టర్ మురళి గారు అండ్ ప్రొడ్యూసర్ వినయ్ గారు చాలా కూల్ పర్సన్. సినిమాని చాలా నీట్గా దగ్గరుండి ప్రతి విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటూ సినిమాని చాలా బాగా ఫినిష్ చేశారు. సో అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ప్రణవ్ గారు ఈరోజు ఆయన కూడా అందరూ మీడియా దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ ఆయనకు బ్లెస్సింగ్ కావాలి ప్రణవ్ గారికి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ చెప్తూ ప్రణవ్ గారికి అండ్ హోల్ టీమ్కి, నిన్నే కోరుకుంటా టీమ్కి, కొత్త ఆర్టిస్టులు అండ్ పాత ఆర్టిస్టులు అందరం కలిసి చేసాం. సో అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్ చెప్తూ మా టీమ్ని అందరిని అందరు బ్లెస్ చేయడానికి వచ్చారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మీడియా సోదరులందరికీ ప్రతి సినిమాని ఎంకరేజ్ చేసినట్టు నిన్నే కోరుకుంటా టీమ్ని కూడా, కొద్దిగా చిన్న సినిమా కాబట్టి మీ ప్రోత్సాహం అందరి ప్రోత్సాహం కంటే మీ ప్రోత్సాహం చాలా గట్టిది. సో మీరు కూడా ఈ టీమ్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అనుకుంటా ఈ ఆడియో రిలీజ్ మరి పాటలు ప్రజలను మరి మెప్పించే విధంగా ఉంటుందని ఆశిస్తూ, మరి పాటలు సక్సెస్ కావాలి, ఆడియో సక్సెస్ కావాలి, సినిమా కూడా సక్సెస్ కావాలని మరి భగవంతుని కోరుకుంటూ, మరి అదే కాకుండా మరి డైరెక్టర్ గారు రెండవ సినిమా, వారు కూడా ఈ సినిమాలో వారి ఈ సినిమా ద్వారా వారు కూడా సక్సెస్ఫుల్గా కావాలని, నిర్మాత ఎలాంటి ఇబ్బందులు పాల్గాకుండా వారు కూడా సక్సెస్గా బయటపడాలని. ఎందుకంటే జనరల్గా సినీ ఫీల్డ్ అంటే మరి జనరల్గా మాకు టచ్ లేకపోయినా వింటుంటాం ఏంటంటే నిర్మాతలు ఒక చాలా ఇబ్బంది పడుతుంటారు, నష్టపోతుంటారు అనేది ఎక్కువ వింటుంటాం బయట అంతా. అది వాస్తవమేంత అవాస్తవమేంత తెలియదు, కానీ ఏది ఉన్నప్పటికీ కూడా ప్రతిదీ కూడా డబ్బుతో కూడుకునే వ్యవహారం కాబట్టి ఎవరైనా మొదలు పెట్టుబడి పెట్టిన వాళ్ళు మంచిగా ఉంటేనే సంస్థ బాగుంటుంది. ఈరోజు అలా ఉంది, నాకు పవర్ స్టార్ తర్వాత మళ్ళీ నాకు రాజ్ స్టార్ నుంచి వరుస 4 ఇట్లు పడ్డం, ఆయనకి ఎలా పడ్డాయో అలాగా వరుస ఇట్లు పడ్డాయి. నాకు శ్రీకాకుళం నుంచి ఫోన్ చేసి తమ్ముడు తర్వాత మళ్ళీ సినిమాకు బాదుకున్నాం థియేటర్ దగ్గర అని చెప్తున్నారు. గేట్ దగ్గర తమ్ముడు సినిమా తర్వాత ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు జనరల్ పబ్లిక్ వచ్చి హీరో గారిని సార్ సూపర్ చేశారు సార్ డ్యాన్స్ అంటే పక్కకు వచ్చి అందరు ఎవరు అడిగినా డ్యాన్స్ బాగా చేసావు అంటున్నారు. ఒక్కడు కూడా నా యాక్టింగ్ గురించి చెప్పట్లేదు ఏంటి అన్నాడు.